వరంగల్ జిల్లాలో మొత్తం కూడా కాంగ్రెస్ స్వీప్ కనిపిస్తోంది. బీఆర్ఎస్ అక్కడక్కడ ఉన్నా కానీ ఎక్కువగా కాంగ్రెస్ ఆధిక్యంలో కనిపిస్తోంది. ఏదైతే కాంగ్రెస్ వేవ్ చూసుకుంటే కనుక 65 స్థానాల్లో దగ్గర దగ్గరగా కాంగ్రెస్ అధికారంలోకి 65 స్థానాల్లో వచ్చే అవకాశం కనిపిస్తోంది. బీఆర్ఎస్ ఎంత చేసుకున్నా కూడా 34 స్థానాల్లోనే ఆధిక్యం, 5 స్థానాల్లో అవకాశం గెలిచినట్టు కనిపిస్తోంది. ఏదైనా కానీ కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్య దగ్గర దగ్గరగా 20 స్థానాల్లో డిఫరెన్స్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మిత్రపక్షాలైన ఏమన్నా బీజేపీ అని కలిస్తే, ఎంఐఎం కలిసినా కూడా అధికారం అంటే గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం మరి ఇప్పటివరకు చూస్తే, ఫలితాలను బట్టి చూస్తే ఎక్కడ కనబడట్లేదు. కాంగ్రెసే అధికారం దిశగా కనిపిస్తోంది. దీనిపైన మనకి మరింత సమాచారం మా వరంగల్ కరస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, మరి వరంగల్ జిల్లాలో ఎలా ఉంది? పూర్తిగా అంటే అన్ని స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుందా? ఎలా ఉంది అక్కడ పరిస్థితి సుధాకర్? ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించినట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఇప్పటికే 6 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. అందులో నర్సంపేట నుండి మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి. ఈసారి కూడా ఆయన తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి పైన విజయం సాధించారు. అక్కడ 19,000 పైచులకు మెజారిటీతో గెలిచారు. అదేవిధంగా వర్ధనపేటలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన విశ్రాంత పోలీస్ అధికారి కేఆర్ నాగరాజ్ తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి ఆరూరు రమేష్ పైన ఆయన విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో ఆరూరు రమేష్ సుమారు 100,000 ఓట్ల మెజారిటీతో గెలిస్తే, ఈసారి కేఆర్ నాగరాజు ఆయనను కంగు తినిపించి సుమారు 20,077 ఓట్ల ఆధిక్యంలో కేఆర్ నాగరాజు విజయం సాధించారు. అదేవిధంగా యశస్విని రెడ్డి ఉంది. ఈమె పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసింది. ఇప్పటికే ఆమె లీడ్ అనేది 20,000 దాటింది. ఈమె మంత్రి ఎర్రవేల దయాకర్రావు పైన యశస్విని రెడ్డి పోటీ చేసింది. 26 సంవత్సరాల స్త్రీ ఈమె. ఈమె మంత్రి దయాకర్రావు పైన పోటీ చేసి ఆమె కూడా దాదాపుగా విజయానికి చేరువలో ఉంది. ఆమె గెలుపు కూడా మరికొద్దిసేపట్లో ఖాయమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా భూపాలపల్లిలో గండ్ర సత్యనారాయణ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి పైన 25,000 పైచిల కోట్లకు ఇప్పటికే మెజార్టీ ఉన్నారు. ఆయన కూడా గెలుపు ఖాయం. అదేవిధంగా ములుగులో సీతక్క, ఆమె ఇప్పటికే 30,000 మెజార్టీని దాటింది. ఆమె తన సమీప ప్రత్యర్థి నాగజ్యోతి బీఆర్ఎస్ అభ్యర్థి పైన ఆమె విజయం సాధించడానికి మరికొద్దిసేపట్లో ఆ ఫలితం కూడా వెలువడే అవకాశం ఉంది. మహబూబాబాద్లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్ పైన మురళీ నాయక్ ఇప్పటికే 30,000 లీడ్ దాటింది. ఆయన కూడా గెలవడం ఖాయం. అదేవిధంగా డోర్నకల్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ అభ్యర్థి రెడ్డి నాయక్ పైన ఇక్కడ రామచంద్ర నాయక్ పోటీ చేశారు. ఆయన కూడా ఇప్పటికే 25,000 లీడ్ దాటింది. ఆయన కూడా గెలవడం ఖాయం. ఇలా చూసుకున్నట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించడానికి సిద్ధంగా ఉంటారు. 2 స్థానాల్లో మాత్రం బీజేపీ అభ్యర్థులు విజయం సాధించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పొచ్చు. ఒకటి స్టేషన్ గన్పూర్లో మాజీ మంత్రి కడియం శ్రీహరి, అదేవిధంగా జనగామలో పల్లారాజేశ్వర్ రెడ్డి ఆయన విజయం సాధించే దిశగా పోతున్నారు. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. 12 10 కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా 2 బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుస్తున్నారు. 2018 కూడా ఇలానే జరిగింది. అప్పుడు 2018 10 బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తే 2 కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. అప్పుడు ఒకటి ములుగులో సీతక్క, 2 భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డి. అప్పుడు భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డి మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్లో చేరారు. దీంతో కాంగ్రెస్ నుంచి ఒక ఎమ్మెల్యే సీతక్క ఉన్నారు. అయితే ఈసారి చూసినట్లయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలు 12 మంది ఉంటాయి. అందులో ఒక సీతక్క కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉంది. ఆ ఒక్క ఆమె విజయం సాధిస్తుంది. మిగిలిన 11 స్థానాల్లో కూడా ఈసారి ఉమ్మడి వరంగల్ జిల్లాలో 11 మంది ఎమ్మెల్యేలు కొత్త వారే రాబోతున్నారు. మిగిలిన 11 మంది కూడా అందరూ ఓడిపోయినట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఇందులో ఇద్దరు పోటీ చేయలేదు. శేషన్ గన్పూర్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్ రాజయ్యను కాదని కడియం శ్రీహరికి అభ్యర్థిగా ఇచ్చారు. ఆయన గెలిచారు. అదేవిధంగా జనగామలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డిని కాదని పల్లరాజేశ్వర రెడ్డి కడిస్తే ఆయన విజయం సాధించారు. ఈ రకంగా చూసినట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో పూర్తిగా హస్తగతం అయిపోయిందని చెప్పొచ్చు. హస్తం అవా కొనసాగింది. హస్తం గాలిలో కాంగ్రెస్ అభ్యర్థులు కూడా భారీగా విజయం సాధించారు. గెలిచిన వారందరూ కూడా 20,000 పరిచయలకు ఓట్లతో గెలిచారు. కొందరైతే 30-35,000 వరకు పోయారు. అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థులు ఇద్దరు గెలుస్తుంటే అందులో కడియం శ్రీహరి 10,000 మెజార్టీ ఇప్పటి వరకు ఉంది. ఆయన 10-12,000 మెజార్టీతో ఆయన గెలిచే అవకాశం ఉంది. సుమారు 15-20,000 లోపు మెజార్టీతో పల్లరాజేశ్వర రెడ్డి గెలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సుధాకర్, ముఖ్యంగా పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్రావు దాని మీద యశస్విని రెడ్డి అనేది ఆ రోజున రేవంత్ రెడ్డి ప్రచారంలో భాగంగా శత్రువుతో చేతులు కలిపాడు, నన్ను ఆ రోజున జైలుకి పంపడంలో మెయిన్ కారకుడు ఎర్రబెల్లి అని చెప్పడం,
తర్వాత కాంగ్రెస్ వేవ్ లో ఇదో అనుకోవచ్చా, లేదా అంటే ఎర్రబెల్లి దయాకరావు మీద ప్రజాక్షేత్రంలో ఏంటి వ్యతిరేకత ఎందుకని? మరి ఎన్నాళ్ళు ఆయన మంత్రిగా కొనసాగారు, టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా కొనసాగారు, మరి ఎందుకని పాలకుర్తి నియోజకవర్గంలో ఆయన మీద వ్యతిరేకత రావడానికి కారణం ఏంటంటారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ వేవ్ పాలకుర్తి నియోజకవర్గంలో కూడా పనిచేసిందని చెప్పొచ్చు. అదేవిధంగా బీఆర్ఎస్ పైన ప్రజలకున్న అసంతృప్తి కూడా పాలకుర్తి నియోజకవర్గంలో పనిచేసింది. ఎట్ ది సేమ్ టైం మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వరుసగా 6 సార్లు ఎమ్మెల్యే ఉన్నారు. అందులో 3 సార్లు వర్ధనపేట నియోజకవర్గం నుండి, 3 సార్లు పాలకుర్తి నుంచి ఉన్నారు. కాబట్టి 3 సార్లు దయాకర్రావుకు ఓటేసినా ఇది ఒక్కసారి కొత్త అభ్యర్థికి వేద్దామని అక్కడ ప్రజలు భావించినట్టుగా ఉండాలి. 1, 2 కాంగ్రెస్ వేవ్, 3 అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉన్న అసంతృప్తి. ఈ 3 కలగలిపి మంత్రి దయాకర్రావు పైన ఈ ప్రభావం చూపెట్టింది. ఆ ప్రభావం చూపెట్టడంలో భాగంగానే ఆయన ఓటమికి కారణంగా చూడవచ్చు. అదేవిధంగా గెలిచిన ఎస్ఎస్వి రెడ్డి కుటుంబానికి కూడా ఓ నేపథ్యం ఉంది. ఆమె పాలకుర్తి నియోజకవర్గంలో వారి అత్త మామ హనుమాన్ల జాన్స్ రెడ్డి, అదేవిధంగా హనుమాన్ల రాజేందర్ రెడ్డి వీరు ఈ ప్రాంతంలో సేవా కార్యక్రమాలు విరివిగా చేశారు. అదేవిధంగా పేదలను ఆదుకున్నారు, కొన్ని భూములు కొని కొంతమందికి ఇల్లు కూడా కట్టించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆసుపత్రులు ఆసుపత్రి నుంచి వైద్య సేవలు అందించారు. అదేవిధంగా వృద్ధులకు నెల నెల సహాయం చేస్తున్నారు. ఇలా వారు చేసిన కొన్ని సహాయ కార్యక్రమాలు, అదేవిధంగా వ్యతిరేకత అనుకూలత, అదేవిధంగా ఇప్పటికే మంత్రికి 3 సార్లు ఓటేసాం, ఒకసారి కొత్త వాళ్ళకు ఓటేద్దామని, ఈ అన్ని కలగలిపితే మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఓటమికి కారణంగా చూడవచ్చు. సుధాకర్, ముఖ్యంగా ఆ తర్వాత చల్లా ధర్మారెడ్డి చాలా బలమైన